టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు రాయలసీమలో చేపట్టిన పాదయాత్ర విజయం సాధించిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తామన్న వైసీపీ నాయకులకు గట్టి సమాధానం చెప్పామన్నారు. మా అన్న ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి రాయలసీమను మించి లోకేష్ పాదయాత్ర విజయానికి నెల్లూరులో విజయవంతంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా భారీ మార్పులు రాబోతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే లోకేష్ పాదయాత్ర దిగ్విజయం అయిందని పేర్కొన్నారు. నెల్లూరులోని ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన పాదయాత్ర రాయలసీమ చాలా సక్సెస్ఫుల్గా ఊహించిన దానికంటే ఎక్కువగా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతాడో చూస్తామని చెప్పినవి ప్రత్యక్షంగా మీడియాలో చూశాం. మొత్తం మా ఎమ్మెల్యేలు మీరు ముగ్గురు నలుగురు ఉండరు అన్నారు. అటువంటిది ఎదుర్కొని ఆఖరికి ప్రతి జిల్లా జిల్లాకి మించి జిల్లా వచ్చింది. కడప కూడా బ్రహ్మరథం పట్టారు. ఇది 13వ తేదీ నెల్లూరు జిల్లాకి ఎంటర్ అవుతున్నాడు. అది కూడా ఐ మీన్ నాకుంపూర్ కాన్స్టిట్యున్సీ. దాని గురించి ఇప్పుడు అన్నతో మాట్లాడుకున్నాం. అందరం కలిసి నాకుంపూరు కూడా పార్టీ హౌస్ ఉన్నారు. రూట్ మ్యాప్ అక్కడి నుంచి వెంకటగిరి, ఆ నుంచి సూళ్ళూరుపేట, గూడూరు, సర్వేపల్లి, రూరల్ నెల్లూరు, మొత్తం మోర్ దాన్ 30 డేస్ నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాలు పాదయాత్ర సాగుతుంది. ఆల్మోస్ట్ అన్ యావరేజ్ 3 రోజులు 3 డేస్ కాన్స్టెన్సీ. దాంట్లో అన్నతో కూడా చర్చించి అన్ని సలహాలు కూడా తీసుకున్నాము. అందరం కలిసి రామ్గోపాల్ గారు, రమణారెడ్డి గారు వచ్చారు, రవిచంద్ర గారు ఉన్నారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, రామ్గోపాల్ రెడ్డి, విజయరామ్ ఉన్నాడు, అట్లే సోదరుడు కూడా అబ్జర్వర్గా రమణ గారు కూడా. దీన్ని ఈ 33 డేస్ అందరం కలిసి కంబైన్డ్ ఎఫర్ట్స్ పెట్టి రాయలసీమ కంటే నెల్లూరు కూడా బాగా జరిగింది అనిపించుకునే అందరం కలిసి ఎఫర్ట్స్ పెడతాము. ఏదేమైనా ప్రజల్లో 4 సంవత్సరాలు విజయపోయినారు, దాని ప్రభావం కూడా అక్కడ కనిపిస్తుంది. పేదోళ్ళల్లో, రైతుల్లో, నిరుద్యోగుల్లో అందరిలో కలిసిమెలికి మనిషి లోకేష్ బాబు వాళ్ళతో కూడా వాళ్ళ కష్టాలన్నీ బాలు తలుచుకుంటున్నాడు. సో మా ముందుండే కార్యక్రమం ఏంటంటే 13 నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ ఏ మంత్ నెల్లూరు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకుంటాం. దానికి శుభ సూచకం ఏంటంటే ఈరోజు అన్న ఆశీర్వాదాలు కూడా, రామనారాయణ గారి ఆశీర్వాదాలు, ఆయనతో కూడా కలిసి అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అక్కడ మేక పాటి శేఖర్ రెడ్డి గారు కూడా రేపు తెలుగుదేశం కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాడు. ఉదయం శ్రీధర్ రెడ్డి గారు కూడా అందరూ ఫస్ట్ ఈరోజు అవుతున్నా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు అక్కడ, మేకపాటి శేఖర్రెడ్డి గారు రేపు వస్తున్నారు, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి గారు. నేను చెప్పాను కదా, నెల్లూరులోనే ఆ 4 ఏళ్ల ప్రభుత్వానికి చుక్కలు చూపించడం ప్రారంభమైంది. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం, రాత్రి 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లె చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.